శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుక జరుపుకోవాలని డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వారికి సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని, పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులేదని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, రమేష్, అశోక్, అంజయ్య, సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఫస్ట్ ఏంటి అంటే మనకి అక్కడ డీజే అలౌడ్ లేదు. ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ లో మనం దాదాపు ఉన్న జిల్లాలో 30 కేసెస్ మనం రిజిస్టర్ చేసాం. డీజే ఆపరేటర్స్ పైన, డీజే ఆర్గనైజర్స్ పైన 30 కేసెస్ రిజిస్టర్ అయ్యాం. అండ్ మీకు ఎందుకు తెలుగుతాము అంటే, ఇప్పుడు కొంతమంది అలర్ట్ ఉంటుంది, ఇప్పుడు ఏమైతుంది మనం పెడతాము, డీజే పెడతాము, ఎంప్లిఫైర్స్ పెడతాము. దాని తర్వాత కొంతమంది ఇప్పుడు ఫెస్టివల్ ఏ రోజు నిమజ్జనం ఉంది అదే రోజు అయిపోవాలి, 12 గంటలు ఒకటి మిగతాయి, 1-12 వరకు అయి ఎవరు రాదు. వేరే ఉంటారు, మీ చిన్న పిల్లలు ఉంటారు అంతే, ఎలా పూజ చేయడానికి కూడా ఎవరు రాదు. జస్ట్ ఏ కాలు కొడతారు, కొత్త కొడతారు, అంతే అయిపోయింది. సో మీకు రిక్వైర్మెంట్ ఎక్కడ తక్కువ పెట్టే మీకు ఎంత మంది అంత మంది వస్తారు. ఆ యూనిటీ లాగా మీకు మంచి ఫెస్టివల్ సెలబ్రేట్ చేయవచ్చు, అది మీకు. నెక్స్ట్ అందు ద్వారా మేము అలౌడ్ లేదు. కొంతమంది మళ్ళీ ఇది ఇది వెనుక ఇది ఏమంటుంది పండాల వెనుక కథ అంటారు, అంటే కేసు అవుతుంది, అది ఆర్గనైజర్ పైన కేసు అవుతుంది. ఎవరైనా ఆడే వాళ్ళు ఉంటే బలమైన ఎట్లనే అవుతుంది. మీ నుండి సర్టిఫికేట్ మనం స్టార్ట్ తీసుకుంటున్నాము. ఇంకా నేను చెప్పలేదు, నేను మొత్తం రెస్పాన్సిబుల్. అట్లా మీపైన మళ్ళీ అది కూడా కేసు అవుతుంది. సో దయచేసి ఫెస్టివల్ ఫెస్టివల్కి సెలబ్రేట్ చేయండి, నాట్ ఇది హంగామా చేయాలి. నేను విసర్జన్ కొంతమంది అది కూడా ఉంటుంది, ఇప్పుడు ఇది అర్బన్ కాలనీ ఉంది, న్యూ అర్బన్ కాలనీ ఉంది, చుట్టుపక్కల 2-3 కాలనీ ఉండొచ్చు, ఆ నేను లాస్ట్లో చేయాలి.